హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడుతారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఫైబర్ గ్రిడ్ అనే ఒక కేసులో లోకేష్ ని తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు అనే ఒక న్యూస్ వచ్చింది సార్. సో అసలు ఈ ఫైబర్ గ్రిడ్ కేసు ఏంటి, దీనికి లోకేష్ కున్న సంబంధం ఏంటి, ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారు సార్? మామూలుగా జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్లియర్గా ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను ఫస్ట్ చేయబోయే పని ఏంటంటే మొత్తం చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్లలో ఏ కాంట్రాక్టులు జరిగినా, ఏ ప్రోగ్రామ్స్ జరిగినా వాటన్నిటినీ నేను సమీక్షిస్తాను. రివర్స్ టెండరింగ్ అనే ఒక ప్రక్రియను నేను ప్రారంభిస్తాను. ఎక్కడెక్కడ వేస్టేజ్ జరిగిందో దానంతా నేను చూపిస్తాను. ఎక్కడెంత వేస్టేజ్ జరిగింది, ఎలా జరిగింది అనేది నేను క్లియర్గా చూపిస్తాను అనేది ఆయన చెప్పారు. దానికి తగినట్టే ఆయన ఒక్కొక్క దీన్ని స్టార్ట్ చేశారు. అలా వాటిల్లో మొన్న స్కిల్ డెవలప్మెంట్ చూసాము, దాంట్లో స్కామ్. చంద్రబాబు గారు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు లోకేష్ కూడా నెక్స్ట్ జైలుకి వెళ్ళబోతున్నాడు అనేది వైసీపీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అసలు లోకేష్ ఏ కేసులో జైలుకి వెళ్ళబోతున్నాడంటే ఫైబర్ గ్రిడ్ స్కామ్ అనేది చెప్తున్నారు. అసలు ఈ ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఏంటి, అందులో ఏం జరిగింది అనేది మనం చూస్తే, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ భారత్ నెట్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అంటే దాదాపు 640,000 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే దానికోసం 1.40 లక్ష కోట్లు, అంటే దాదాపు 1.5 లక్ష అనమాట కోట్లు అని దాని మీద వెచ్చించడానికి అదొక ప్రోగ్రామ్ వేసుకుంది. దాంట్లో భాగంగా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం APSFL అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. సో స్థాపించిన తర్వాత దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 13 జిల్లాల్లో గ్రామాల కోసం ట్రిపుల్ ప్లే అంటారు. ట్రిపుల్ ప్లే అంటే IPTV, ఇంటర్నెట్, ఫోన్, ల్యాండ్లైన్, ఈ మూడిటిని సమకూర్చాలి. ఈ మూడిటిని సమకూర్చడం వల్ల గ్రామానికి కూడా మంచి ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది, ఫోన్ ఉంటుంది, కేబుల్ టీవీ ఉంటుంది. ఈ మూడు చేయాలి. ఈ మూడు చేయడానికోసం ఆప్టికల్ ఫైబర్స్ని వేయాలి. ఫస్ట్ పేజ్లేమో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఈ ఆప్టికల్ ఫైబర్స్ని తీసుకోవాలి. సెకండ్ ఫేజ్లో అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ని వేయాలి. ఇది ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ కోసం టెండర్లని పిలిచింది. ఈ టెండర్లో టెరాసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 320 కోట్ల టెండర్ని ఇచ్చింది. సో ఇది సరిగ్గా లేదనేది ఇప్పుడు వైసీపీ చెప్తుంది. వైసీపీ వచ్చిన తర్వాత దీని మీద మంత్రివర్గ ఉపసంగం వేసింది. అది కాకుండా ఆడిటింగ్ అంటే IBI అనే గ్రూప్తో ఆడిటింగ్ చేయించింది. చేయించిన తర్వాత దీంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పి CED అప్పగించింది. CED దీంట్లో ఇప్పటివరకు FIR 2021 సెప్టెంబర్లో FIR నమోదు చేసి దాదాపు 19 మంది మీద కేసు పెట్టింది. ఈ 19 మందిలో ఇప్పటికీ 4 అరెస్ట్ అయినారు. అందులో ఇన్క్యాప్ అంటారు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, దాని సాంబశివరావు, విప్లవ్ కుమార్ అనే అతను, విజయ్ కుమార్ రామ్మూర్తి, కనుమూరు కోటేశ్వరరావు, వీళ్ళ 4 అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన మొత్తం మినిస్ట్రీస్ని అంటే లోకేష్ రోల్ ఏంటంటే అందరు మినిస్ట్రీలకి కోఆర్డినేటర్ అతను, అందువల్ల దీంట్లో కూడా అతను రోల్ ఉంది. లోకేష్కి దగ్గరగా ఉండే వేమూరు రాధాకృష్ణ ప్రసాద్ ఆయన దీంట్లో కీ రోల్, ఎందుకంటే ఆయన అడ్వైజర్గా ఉన్నాడు దీంట్లో. అసలు దీంట్లో ఏమి ఫ్రాడ్ అంటే ఏం జరిగింది అనేది చూసినప్పుడు, ఈ టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఇది 2016లో దీన్ని బ్లాక్ చేశారు. వీళ్ళు సరిగ్గా చేయట్లేదని చెప్పి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇవ్వకూడదు, కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు అని చెప్పి బ్లాక్ చేశారు. కానీ ఈ బిడ్డింగ్ వచ్చినప్పుడు జస్ట్ 1 డే ముందు ఆ బ్లాక్ని తీసేశారు. యాక్చువల్గా అప్పటికి 2 ఏళ్ళు అయింది బ్లాక్ వాళ్ళ మీద విధించి, ఇంకా 10 మంత్స్ ఉంది. 1 ఇయర్ బ్లాక్ చేశారు కదా, 10 మంత్స్ ఉంది. అయినా కూడా దీనికోసమే ముందు రోజే బిడ్డింగ్లో వాళ్ళని పాల్గొనేట్టుగా చేశారు. అంతకుముందే మామూలుగా వాళ్ళ ఏంటంటే
అన్ని గవర్నమెంట్ వెబ్సైట్లలో కూడా వాళ్ళని బ్లాక్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయ్యి బిడ్డింగ్స్లో పాల్గొనకుండా ఉండాలని చెప్పి. కానీ ఈ సైట్లో వాళ్ళని అలౌ చేసేసారు. అప్పటికి వాళ్ళు బ్లాక్లోనే ఉన్నారు, బ్లాక్ లిస్ట్లో. అయినా అలౌ చేసి వాళ్ళు లాగిన్ అయ్యి సబ్మిట్ చేయగలిగారు. సో బిడ్డింగ్కి వన్ డే ముందే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో నుంచి కూడా తీసేశారు. తీసేసిన తర్వాత వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొనడం, వాళ్లే లోయెస్ట్ బిడ్ చేసి విన్ అవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫ్రాడ్ అని చెప్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, టెక్నికల్గా ఎలిజిబుల్ కాదు వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ కూడా ఒక ఫోర్జరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టారని చెప్తున్నారు ఈ టెర్రా సాఫ్ట్వేర్. రెండోది, టెర్రా సాఫ్ట్వేర్కి ఈ హరికృష్ణ, వేమూరి హరికృష్ణకు ఉన్న సంబంధం ఏమంటే, టెర్రా సాఫ్ట్వేర్ వాళ్ళే క్లౌడ్, టెర్రా క్లౌడ్ మీడియా అని ఇంకొక సంస్థ పెట్టారు వాళ్ళే. దానికి ఈయన డైరెక్టర్గా కూడా ఉన్నాడు. ఈయన దానికి డైరెక్టర్గా ఉంటూ దీనికి టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నాడు. ఓకే. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన ఇంకొన్ని వాటిలో కూడా ఈయన ఉన్నాడు. దాని తర్వాత ఇందులో 23వ అక్యూజుడు కనుమూరి వెంకటేశ్వరరావు, ఆయనకి ఈ వేమూరికి మధ్య కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీల్లో కూడా డైరెక్టర్లు వీళ్ళిద్దరు. సో అంటే ఈ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళే, ప్రైవేట్గా కూడా వీళ్ళే కంపెనీలు ఉన్నాయి. ఈ టెర్రా సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన ఎండీ కూడా తుమ్మల గోపిచంద్. సో వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఇది చేశారు అనేది బేసిక్గా. అంటే దీంట్లో కొంత ఖర్చు పెట్టారు, దాదాపు 114 కోట్ల వరకు ఈ కార్పొరేషన్కి లాస్ వచ్చింది దీనివల్ల. ఇది మళ్ళీ ఒక సూట్ కేస్ కంపెనీల ద్వారా వీళ్ళకే అందింది అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నది. సో ఈ సంస్థ ఏం చేసిందంటే, తీసుకున్నాక నాసిరకం మెటీరియల్ని సప్లై చేసింది. లేబర్ కూడా స్కిల్డ్ లేబర్ కాదు, పైగా ఇన్ టైంలో రిపోర్టింగ్ ఇవ్వకుండా ఫాల్స్ రిపోర్టింగ్ ఇచ్చింది, ఇన్ టైంలో ఫినిష్ చేయలేదు. దీనివల్ల ఏం చేసిందంటే, దీన్ని కాస్ట్ని పెంచేశారు. 320 కోట్లకి బిడ్డింగ్లో ఉంటే మళ్ళీ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారు. దాదాపు 2000 కోట్లకు పెంచారనేది ఒక ఆరోపణ. కానీ హరికృష్ణ ప్రసాద్, ఆయన వేమూరి హరికృష్ణ, అనేక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, అసలు మొత్తం ఖర్చు 700 కోట్లు కాలేదు, 2000 కోట్లు అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ 700 కోట్లు ఆయన చెప్పినట్టు అయిందనుకున్నా, దీని ఒరిజినల్గా బిడ్డింగ్ వచ్చి 370 క్రోర్స్. సో దీన్ని ఇలా పెంచేశారు అనేది ఇప్పుడు కనిపెట్టింది అన్నమాట. సో ఇలాగా ఇది ఫైబర్ గ్రిడ్ కేసు. సో ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో ప్రధానమైన నిందితుడు ఎవరంటే వేమూరి హరికృష్ణ. ఈ వేమూరి హరికృష్ణ లోకేష్కి చాలా సన్నిహితుడు అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు లోకేష్ పేరు కూడా దీంట్లో యాడ్ చేసే అవకాశం ఉంది. సో యాడ్ చేసినప్పుడు లోకేష్ కూడా దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 19 మందిని ఇప్పటి వరకు చేర్చారు, ఇందులో 4 అరెస్ట్ అయ్యారు, మిగతా ఈ హరికృష్ణ వీళ్ళందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు. లోకేష్ ఇంకా బెయిల్కి కానీ ఏమి అప్లై చేయలేదు. సో దీంట్లో లొకేషన్ కూడా జైలుకి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కూడా టైట్గా ఉంది కేసు అనేది చెబుతున్నారు. మనం గత కొంతకాలంగా చూస్తే చంద్రబాబు అరెస్ట్ అయినాక ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. అదేంటంటే, ఆయన ఎప్పుడు కూడా లోకేష్ రాక ముందు వరకు కూడా ఆయన ఏ కేసుల్లో ఏ ప్రాజెక్టులో కానీ చాలా వాటర్ టైట్గా ఉంటుంది. ఆయన ఏ పని చేసినా పక్క లీగల్గా ప్రొసీజర్ ఫాలో అవుతూ డ్యూ డెలిజెన్స్ని ఫాలో వచ్చేస్తారు. ఈ లోకేష్ వచ్చినాకే ఆయనకి తలనొప్పులు వచ్చింది. ఇతను ఒక తన టీమును ఒక దాన్ని పెట్టుకొని ప్రతి 10 లక్షల కంటే ఎక్కువ ఉండే ప్రతి ఫైల్ని లోకేష్ దగ్గరికి పంపించాలనేది ఒకటి చేశాడు. దాంతో ఎవరి మినిస్టర్ కూడా 10 లక్షల పైన ఫైల్ ఉంటే అది లోకేష్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక ఇది వచ్చేసింది. దానివల్ల ఇతను విచ్చలవిడిగా చేయడం వల్లనే ఇట్లాంటి స్కాముల్లో ఇప్పుడు చంద్రబాబు ఇరుక్కోవాల్సి వచ్చింది. మామూలుగా చంద్రబాబు అయితే చాలా పకడ్బందీగా ఉంటుంది ఆయన వ్యవహారం, ఎక్కడ కూడా ఎవరికి దొరకకుండా ఉంటుంది. అంత జాగ్రత్తగా ఆయన చేస్తారు. ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పర్టు. సో ఆయనకి ఇన్స్ అండ్ అవుట్స్ అన్నీ తెలుసు. కానీ లోకేష్ వచ్చినాకనే ఇవి జరుగుతుందని తెలుగుదేశం వర్గాల నుంచి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఏమైనా ఈ ఫైబర్ గ్రిడ్ కేసు కూడా టైట్గా ఉందంటున్నారు.
మరి మన వేమూరి హరికృష్ణ అయితే అనేక ఇంటర్వ్యూల్లో దీన్ని ఖండించాడు. అసలు దీంట్లో ఏం జరగలేదు, సిబిఐకి ఇవ్వడానికి కూడా మేము ఒప్పుకుంటాం, సిబిఐకైనా ఇవ్వండి అని చెప్పారు. ఏదేమైనా మరి ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ అయితే ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లొకేషన్ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.